అందరూ ఆశలు వదిలేసుకున్న సమయంలో మహాద్భుతం జరిగి అమెజాన్ దండకారణ్య నుంచి బయటపడ్డ నలుగురు చిన్నారులు కొలంబియాలోని సైనిక ఆసుపత్రిలో కోలుకుంటున్నారు. 40 రోజుల పాటు ప్రాణాలు నిలుపుకునేందుకు చిన్నారులు చేసిన ప్రయత్నాలు వారి ధైర్యానికి సలాం కొట్టేలా చేస్తున్నాయి. విమాన ప్రమాదం జరిగిన వెంటనే తమ తల్లి మరణించలేదని, కొనో ఊపిరితో 4 రోజులు బతికిందన్న చిన్నారులు ఆ భయంకర ఘటనను గుర్తు చేసుకున్నారు. రెస్క్యూ టీం కనబడగానే ఒక్కసారిగా ఏడ్చేసిన చిన్నారులు ఆకలిగా ఉందని అడగడం, అమ్మ చనిపోయిందని చెప్పడం అందరి హృదయాలను ద్రవింపజేస్తోంది. దట్టమైన అమెజాన్ అడవిలో తప్పిపోయి 40 రోజుల పాటు మనుగడ సాగించిన చిన్నారులు ఆసుపత్రిలో కోలుకుంటున్నారు. కొలంబియాలోని సైనికాసుపత్రిలో క్రమంగా కోలుకుంటున్న చిన్నారులో ఆ భయానక రోజుల్ని బంధువులు వైద్యులతో పంచుకుంటున్నారు. విమానం కూలిపోయిన తర్వాత ఆ చిన్నారుల తల్లి 4 రోజుల పాటు బతికే ఉందని పిల్లలు చెప్పారని బంధువులు తెలిపారు. విమాన ప్రమాదంలో చిన్నారుల తల్లి తీవ్రంగా గాయపడిందని, 4 రోజుల పాటు కొన ఊపిరితో ఉందని వివరించారు. మరణించే ముందు ఈ అడవిని దాటి బయటకు వెళ్లాలని పిల్లలకు చెప్పిందని రానోక్ వివరించారు. విమాన ప్రమాదం జరిగిన 4 రోజుల తర్వాత తల్లి మరణంతో పిల్లలు అడవి నుంచి బయటపడేందుకు ప్రయాణం మొదలుపెట్టారని వెల్లడించారు. అమెజాన్ కీకారణ్యంలో క్రూర మృగాలు, పాములు, దోమల నుంచి తమ ప్రాణాలి కాపాడుకునేందుకు చెట్ల తొర్రల్లో దాక్కున్నామని చిన్నారులు తెలిపారు. రాత్రి వేళల్లో బిక్కుబిక్కుమంటూ గడిపామని వివరించారు. విమానంలో ఉన్న కొద్దిపాటి ఆహారంతో పాటు పండ్లు, ఆకులు తినడం, అడవిపై వారికి అవగాహన ఉండడంతో చిన్నారులు ప్రాణాలతో బయటపడ్డారని అధికారులు, కుటుంబ సభ్యులు తెలిపారు. అమెజాన్ చిత్తడి నేలల్లోని నీటిని తాగుతూ ప్రాణాలు కాపాడుకున్న చిన్నారులకు ఏ పండ్లు, ఏ ఆకులు తినాలో, ఏవి తినకూడదో అనే విషయంపై అవగాహన ఉండడం వారి మనుగడకు కారణమైందని విశ్లేషిస్తున్నారు. పదమూడు, 9, 4 ఏళ్ల చిన్నారులతో పాటు 11.5 నెలల వయస్సున్న శిశువు కూడా మరో 2 వారాల పాటు ఆసుపత్రిలోనే ఉండాలని వైద్యులు సూచించారు. చిన్నారులు ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెంగా ఆహారం తీసుకుంటున్నట్లు వివరించారు. అమెజాన్ అటవీ ప్రాంతం పరిధిలోని ఆర్ఆర్ఆ క్యూరా నుంచి శాన్ జోస్ డెల్ గ్వావియారే ప్రాంతానికి మే 1వ తేదీన విమానం బయలుదేరింది. ఆ విమానంలో 4 చిన్నారులు, వారి తల్లి, గైడ్, పైలట్ ఉన్నారు. విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఇంజిన్లో సాంకేతిక సమస్యతో అది కూలబోతున్నట్లు పైలట్ ప్రకటించాడు. అనంతరం విమానం కూలిపోయింది. ప్రమాదంలో పైలట్, తల్లి, గైడ్ మరణించగా చిన్నారులు మాత్రం 40 రోజుల పాటు అడవిలో ఉంటూ తమను తాము కాపాడుకున్నారు.